ఉగ్ర నరసింహస్వామి దర్శనం. రాజగోపురం గుండా మనమిప్పుడు స్వామివారి ఆలయ ప్రవేశం చేస్తున్నాం. స్వామివారి ఆలయం దీర్ఘ చతురస్రాకారంలో నిర్మితమైంది. తూర్పు ముఖంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారు మాత్రం ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహలో ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు. ఆలయంలో ప్రవేశించగానే మహామంటపంలో కొలువయ్యున్న స్వామివారి వాహనాలు మనకు కనిపిస్తాయి. తూర్పు ముఖంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో స్వామివారు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహాలయం మాత్రం ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తూ ఉంటుంది. గర్భాలయ ద్వారం ముందు ప్రాక్ పశ్చిమ ముఖంగా మహామంటపం, స్తంభయుతమైన ముఖమంటపం కనిపిస్తాయి. ముఖమంటపం ముందు భాగంలో దాదాపు 21 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం, దాని ముందు బలిపీఠం దర్శనమిస్తాయి. జ్వాల మాలోల నరసింహ క్షేత్రాలకు వెళ్లే ఒక ద్వారం మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. ఈ ద్వారానికి పక్కనే నిర్మితమైన శిలామంటపం, దాని ముందు నూతనంగా చెక్కతో నిర్మించిన ఒక వేదిక కనిపిస్తుంది. ఈ వేదికపైనే భక్తుల కోరికపై స్వామివారి ఆర్జిత కళ్యాణోత్సవం జరిపించబడుతుంది. జ్వాలామాలోల మార్గ ద్వారానికి ఎడమ పక్కన 7 సోపానాలు కలిగి ఉపరిభాగంలో స్వామివారికి ప్రసాదాలు తయారు చేసే పోటు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక ప్రాచీన శిలామంటపం చక్కని శిల్పాలతో దర్శనమిస్తుంది. పూర్వం మూలవర్లకు నివేదన చేసిన పిమ్మట ఉత్సవవర్లను ఇక్కడ వేంచేయింపు చేసి నివేదనలు చేసేవారని చెబుతూ ఉంటారు. మనం ఇప్పుడు శ్రీ అహోబిలేషుని దర్శించుకోబోతున్నాం. స్వామివారి ముఖమంటపంలో ప్రవేశించే ముందు ద్వారపాలకులైన జయ విజయులు దర్శనమిస్తారు. వీరిని దాటుకొని ముందుకు వెళ్ళగానే విశేష సన్నిధిలోనికి మనం ప్రవేశిస్తాం. గర్భగుడి పక్కనే ముఖమండపంలో కుడివైపున ఒక చిన్న గుహలో పరమశివుడు జ్వాలా నృసింహస్వామి వారిని గూర్చి తపస్సు చేస్తున్న భంగిమలో శివలింగం, ఎదురుగా జ్వాలా నరసింహస్వామి వారు కొలువై ఉన్నారు. పరమశివుని తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షం కాగా ఉగ్రం వీరం అనే 9 శ్లోకాలతో కూడిన మంత్రరాజస్తవాన్ని పఠిస్తూ స్తుతించాడట. అలాగే త్రేతాయుగంలో శ్రీరాముడు కూడా ఇక్కడే స్వామివారిని కీర్తిస్తూ అహోబిల నృసింహ పంచామృత స్తోత్రాన్ని చేశాడట. ఇందుకు నిదర్శనంగా శ్రీరాముని విగ్రహం కూడా ఈ గుహలో మనకు కనిపిస్తుంది. ముఖమండపం మధ్య భాగంలో 4 స్తంభాలతో కూడిన మరో మండపం కనిపిస్తుంది. ఇక్కడే పూర్వం రాజులు, చక్రవర్తులు ఆలయ నిర్మాణ సమయంలో అశేషమైన నవనిధులు దాచిపెట్టారట. దాన్ని ఎవరూ తీయకుండా మండపం మధ్య భాగంలో శ్రీచక్రాన్ని కూడా నిర్మించారట. నిధిని చూపుతున్న భంగిమలో 4 స్తంభాలపై వేలెత్తి చూపుతున్నట్టు విగ్రహాలున్నాయి. అందుకే ఈ ప్రదేశంలో ఇత్తడి కడ్డీలతో బ్యారికేడ్లు నిర్మించి పటిష్టమైన భద్రత కల్పించారు. ఈ నిధిని త్రవ్వేందుకు అనేక మంది ప్రయత్నించారని, అలా ప్రయత్నించిన వారంతా చిత్ర విచిత్రంగా మరణించారని చరిత్ర చెబుతోంది. అందుకే కొంతకాలంగా ఈ ప్రాంతంలో రక్షణను కూడా పెంచారు. ప్రస్తుతం నిధి నిక్షేపాలుండే ఈ ప్రాంతాన్నే భక్తులు లక్ష్మీ నివాసంగా భావిస్తారు. లక్ష్మీ నివాస వరద గోవింద గోవింద. విశేష సన్నిధికి ఎదురుగా కుడివైపున గరుడాళ్వార్లు, రామానుజాచార్యులు, పన్నిద్దరాళ్వార్ల విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉండడం మనం గమనించవచ్చును. క్రీస్తు శకం 8వ శతాబ్దంలో భగవద్ రామానుజుల వారు 108 దివ్య దేశాలను సందర్శిస్తూ అహోబిల క్షేత్రానికి కూడా వచ్చారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మనం అహోబిల ఉగ్ర నృసింహుడు కొలువయ్యున్న గుహాలయంలోనికి ప్రవేశిస్తున్నాము. ఇదే స్వామివారు కొలువయ్యున్న గుహాలయం. ఇక్కడే స్వామివారు ప్రహ్లాదుని అనుగ్రహించారు. అదిగో గుహాలయంలో ఎత్తైన వేదికపై సాలగ్రామ శిలారూపంలో స్వయంభూగా వెలసిన అహోబిల నారసింహస్వామి దర్శనమిస్తున్నాడు. ఈయనే ప్రధాన క్షేత్రాధి దైవం. సుమారు 2 అడుగుల ఎత్తైన సాలగ్రామ శిలారూపంలో సుఖాసీనులై దక్షిణ పాదాన్ని మడిచి వామపాదాన్ని క్రిందకు వదిలి తొడలపై హిరణ్యకశిపుని పెట్టుకొని 2 చేతులతో ఉదరం చీల్చి సంహరిస్తున్నట్లుగా ఉన్న స్వామివారి పక్కనే
ముకుళిత హస్తాలతో నిలబడిన ప్రహ్లాదునితో కూడిన దివ్య మంగళ విగ్రహం దర్శనమిస్తుంది. దక్షిణ వక్షంపై శ్రీవత్సాకృతిలో లక్ష్మీ ప్రతిమను కలిగి ఉన్నట్లుగా గోచరించే స్వామివారి ఈ రూపం ఆగమ శాస్త్రరీత్యా అత్యంత విశేష ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఉన్నతమైన రజత కిరీటం, లలాటంపై తిరునామాలు, రజత కవచాన్ని ధరించిన స్వామి, సాలగ్రామహార శోభితుడైన స్వామి, పట్టు పీతాంబరధారి అయిన స్వామి మనకు దర్శనమిస్తున్నాడు. ఈ స్వామివారినే ఉగ్రనారసింహుడని, వీరనారసింహుడని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది వీరక్షేత్రం కూడా. సాంజలిబద్ధులై స్వామివారి దివ్య మంగళ మనోహర మనోజ్ఞమూర్తిని దర్శిస్తూ స్వామివారిని స్తుతిద్దాం. గరుడాద్రి బిలేగేహే గజకుండ హరస్పటే హిరణ్యస్థాన్ అహంకార హరిసింహాయ మంగళం. మహోగ్రభీకరాకారం పక్షీంద్ర శైల సంస్థితం వందే ఉగ్రనృసింహం తం హిరణ్యకశిపాంతకం. హే హిరణ్యకశిపాంతక, హే మహోగ్రభీకరాకార, హే గరుడాచల నివాస, హే ఉగ్రనారసింహ, వందేహం వందేహం అంటూ ప్రార్థిద్దాం. స్వామివారికి ఎదురుగా సాంజలి ఘటిస్తూ సుఖాసీనుడైన ప్రహ్లాదుని కూడా మనం దర్శించవచ్చు. ప్రహ్లాదుని రక్షణకై అవతరించిన స్వామివారు మనందరికీ అభీష్టాలను నెరవేరుస్తూ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే, ఇక్కడున్న ఉగ్రనారసింహమూర్తి త్రిమూర్తి స్వరూపుడు. ఆనాభేహి బ్రహ్మణో రూపం ఆగళాద్వైష్ణవం వపు ఆశీర్షాత్ రుద్రమీసానం అగ్రతః పరతశివం అని శ్రీ లక్ష్మీ నృసింహ సహస్రనామ స్తోత్రం చెబుతున్నది. అంటే ఉగ్ర నారసింహమూర్తి పాదాల నుండి నాభి వరకు బ్రహ్మరూపంలోను, నాభి నుండి కంఠం వరకు విష్ణు రూపంలోను, కంఠం నుండి శిరస్సు వరకు రుద్రుని రూపంలోనూ ఉంటూ, అంటే అగ్రభాగం శివలింగాకృతిలోనూ ఉన్నదని అర్థం. అర్చక స్వాములు స్వామివారికి సమర్పిస్తున్న ఆనంద కర్పూర నీరాజనాల కాంతిలో వెలుగొందుతున్న ఆ మహోగ్రమూర్తిని మరొక్కసారి తనివి తీరా దర్శించి ఆ నీరాజనాలు అందుకొని తీర్థ ప్రసాదాలను సేవిస్తూ ప్రహ్లాద వరద గోవింద గోవింద, గారుడారూఢ శైలవాస గోవింద గోవింద, ఉగ్రనారసింహ గోవింద గోవింద, గోవింద గోవింద, జయ జయ నారసింహ జయహో నారసింహ అంటూ గర్భాలయం నుండి వెలుపలికి నడుద్దాం. ఇక్కడే స్వామివారి హుండీ ఉంటుంది. కానుకలు ఈ హుండీలో సమర్పిద్దాం. మనమిప్పుడు ఈ ఉగ్రనారసింహుని శాంతింపజేసిన చెంచులక్ష్మి అమ్మవారిని దర్శించుకోబోతున్నాం. వేదములే నీ నివాసమట విమల నారసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, నాద ప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ, వేదములే నీ నివాసమట విమల నారసింహ, విమల నారసింహ, విమల నారసింహ. ఘోర పాతక నిరుహరణ కుటిల దైత్య దమన నారాయణ రమాధి శ్రీ నారసింహ లక్ష్మీ నృసింహ వరాహ నరహరి జ్వాలా నరహరి ఆపద్బాంధవ అనాథ రక్షక ప్రహ్లాద వరద పావనమూర్తి
गंभीराय सिंहगिरीश लक्ष्मी नरहरि लीला मानुष महिम स्वरूप महामहिमा अनाथनाथ सिंहाचलेश यादगिरीश मंगलगिरिवर अहो विलेश श्रीमधुसूदन माधवदेव आश्रितलोल भीकर रूप भक्तवत्सल भाग्यशीतल नित्य निर्मल सिंहाचलेश पुराण पुरुष पुण्य स्वरूप नीलाद्रिवास नित्य निर्मल कृतयुग वरदा दुष्ट संहार शिष्ट पोषक श्रित जन पोष कष्ट निवारण शिष्ट पालक वज्र नख धर तीक्ष्ण दंष्ट्रा మీరు గనక మన రాంబంటు టీవీని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.